కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు కుశల. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. వాల్మీకి యువసేన గుంతకల్లు నియోజకవర్గ అధ్యక్షులుగా కొనకొండల సూరి. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం పరిధిలోని గుత్తి ఆర్ఎస్ బీసీ కాలనీ నందు నివాసం ఉంటున్న కొనకొండల సూరిని గుంతకల్ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ వాల్మీకి యువసేన అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ సూరన్న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే నియమించిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి యువసేన సంఘం యొక్క అభివృద్ధి కొరకు, వాల్మీకి జాతి హక్కుల మరియు అభివృద్ధి కొరకు మాత్రమే ఈ పదవి ఉపయోగించి సంఘం మరియు జాతి అభివృద్ధికి తోడ్పడాలని విశ్వసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి యువసేన రాష్ట్ర కమిటీ కొనకొండల సూరిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొనకొండల సూరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి యువసేన గుంతకల్ నియోజకవర్గ అధ్యక్షుడుగా నన్ను నియమించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని, ఎప్పుడు ఎల్లప్పుడూ వాల్మీకి యువసేన సంఘానికి కట్టుబడి ఉంటానని, అలాగే వాల్మీకి తరపున ఎక్కడికైనా పోరాటానికి సిద్ధమని, వాల్మీకుల కోసం కష్టపడి పనిచేస్తానని నన్ను గుర్తించి ఈ అవకాశం ఇచ్చిన వాల్మీకి స్టేట్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్కి, ప్రెసిడెంట్ నాగరాజుకి, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూరన్నకి మరియు వాల్మీకి నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలిపారు. అందరికి నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకు, పాత్రికేయులకు ధన్యవాదాలు. ఈరోజు నన్ను రాష్ట్ర వాల్మీకి యువసేన సంఘం తరఫున గుంతకల్ నియోజకవర్గ వాల్మీకి యువసేన అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. నాపై నమ్మకం ఉంచి నన్ను గుంతకల్ నియోజకవర్గ వాల్మీకి యువసేన అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వినోద్ కుమార్ అన్న గారికి, రాష్ట్ర అధ్యక్షులు నల్లమూతుల నాగరాజన్న గారికి, రాష్ట్ర వాల్మీకి యువసేన వర్కింగ్ ప్రెసిడెంట్ సూరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. జాతికి సేవ చేసే యొక్క అదృష్టాన్ని నాకు కలిగజేసినందుకు వాల్మీకి పెద్దలందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను నాపై ఉంచిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, ఖచ్చితంగా వాల్మీకి పెద్దలు నాపై ఉంచిన ఈ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా కాపాడుకుంటానని, ఎల్లవేళలా వాల్మీకి జాతికి అందుబాటులో ఉంటానని, వాల్మీకి కులస్తుల యొక్క కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటానని తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన అటువంటి గౌరవ అధ్యక్షులకి, రాష్ట్ర అధ్యక్షుల వారికి మరియు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గుంతకల్ నియోజకవర్గ వాల్మీకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు కల్పించినందుకు సదా రుణపడి ఉంటానని, అలాగే ప్రతి ఒక్కరికి వాల్మీకి సోదరి సోదరమణులకు, బంధువు మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మీడియా మిత్రులకు, పాత్రికేయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాల్మీకి.